ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారి పవిత్ర పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీ కంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ 100 రోజుల గృహిణీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నిన్నటి రోజున దేవి మహాత్మ్యంలో అమ్మవారి ఆవిర్భావ ఘట్టాన్ని కళ్ళ ముందు మనకు కనిపించేలా వివరించారు గురువు గారు. ఆ అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తూ తదుపరి ఘట్టాలను తెలుపమని గౌరవనీయులు శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని సగౌరవంగా चतुर्मुख मुखाम्भोज वनहंसवधूर् मम मनसे रमताम् सर्वशुक्ला सरस्वती परस्पर तपस्संपत्फलायित परस्परौ प्रपंच माता पितरौ प्रांचो जायापतिस्तु महा यस्भानुसहस्रकान्ति अरुणकान्तिम् अरुणक्षौमां शिरोमालिकाम् यस्भानुसहस्रकान्तिम् अरुणक्षौमां शिरोमालिकाम् रक्तालिप्तपयोधरां जपवटीं विद्यामभीतिम्बराम् रक्तालिप्तपयोधरां जपवटीं विद्याम् अभीतिम्बरम् हस्ताब्जीर्दधतीं त्रिनेत्रविलसद्वक्त्रारविन्दश्रियम् हस्ताब्जीर्दधतीं त्रिनेत्रविलसद्वक्त्रारविन्दश्रियम् देवीं देवी बद्धहिमांशुरत्र मुकुटां देवीं बद्धहिमांशुरत्र मुकुटां वंदे अरविन्दश्रिया स्थिता देवीं बद्धहिमांशुरत्नमुकुटां वन्दे अरविन्दस्थिता श्रीगुरुभ्यो नमः. ఈ విధంగా ప్రత్యక్షమైనటువంటి దుర్గాదేవి దుర్గాదేవి యొక్క పాదములకి అందరూ కూడా పుష్పాంజలి సమర్పించారు. దేవతలందరూ కూడా పుష్పాంజలి సమర్పించి పూజించి ఆవిడ్ని వేడుకున్నారు. అమ్మా సకల జవలోక జనని, నీవు మా యొక్క ఈ మహిషాసురుని యొక్క ఆగడాల నుంచి, అక్రమాల నుంచి, ఆపదల నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం అని మనసారా ప్రార్థించారన్నమాట. ఈ యొక్క అమ్మవారి యొక్క అట్టహాసాన్ని విన్నటువంటి అసురులంతా మూర్చపోయారు ఒక్కసారిగా. మహిషాసురుని యొక్క సేనాధిపతులు, మంత్రులు మొదలైన వాళ్ళు, వాళ్ళ సైనికులు, వివిధమైనటువంటి రాక్షసులు, అనేక మంది రాక్షసులందరూ కూడా ఎవరైతే ఆ మహిషాసురునికి ఉపకరిస్తున్నారో, సహకరిస్తున్నారో, ముల్లోకముల్ని పీడించే విషయంలో సహాయపడుతున్నారో,
వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తల తిరిగినట్లయ్యే మూర్ఛపోయి కింద పడ్డారనమాట ఆ యొక్క శబ్దానికి, ఆ దేవి యొక్క అట్టహాసానికి. అలా అత్యంతమైనటువంటి పెను శబ్దాన్ని విన్నాడు, ధ్వనిని, ఆ యొక్క ధ్వనిని వినంగానే అత్యాశ్చర్యచుక్తే భయభీతులై అందరూ కూడా ఆక్కిమేతది క్రోధమాభాష్య క్రోధాదభాష్య మహిషాసురా, ప్రపంచమంతా తల్లళ్ళుతూ భూకంపము సహస్ర విధములైనటువంటి ఆకాశములో ప్రళయకాలంలో ఎలాగైతే వేయి వేయి మెరుపులు ఒకేసారి మెరుస్తాయో ఆ విధమైనటువంటి ఒక ధ్వనిని చూసి భయపడినటువంటి వాళ్ళై దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యం అమరారయ, ఆ రాక్షసులంతా అలా తిలకించారు, ఏమిటిది ఇంత శబ్దం, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత అట్టహాసము, ఈ యొక్క ప్రపంచం అంతా తల్లడిల్లేట్టు, సముద్రములు పొంగేట్టు, ఆకాశం బద్దలైనట్లు, ఏమిటి ఇది శబ్దం, ఆక్కిమే తదితి క్రోధాత్ అని తనకి తెలియనటువంటి, తాను ఇంతవరకు విననటువంటి ఒక శబ్దం, ఒక ఒక ధ్వని, ఒక గంభీర ధ్వని, ఆ ధ్వనిని క్షోభించున్నటువంటి ప్రపంచాన్ని తిలకించిన చూసినటువంటి వాళ్ళై ఆ ఏమిటిది అని మహిషాసురుడు ఒక్కసారి మంత్రులందరినీ, మంత్రులు ఉంటే కదా అసలు వాళ్ళు మూర్ఛపోయి లేచి చూడంగానే, ఏమిట్రా ఇది, ఏమిటి సంగతి, ఏమిటి కొత్త వింత ధ్వని, ఎందువల్ల ఈ ప్రపంచం అంతా, ఈ సకల బ్రహ్మాండ అండాండములన్నీ కూడా వణికిపోతున్నాయి అని ఒక్కసారి ఆశ్చర్యపడ్డ అభ్యథావతం శబ్దం, ఆ శబ్దం ఎటువంటి ఎక్కడి నుంచి వచ్చిందో వెతకండి రా అన్నాడు. తను కూడా వెతకడానికి వెళ్ళాడు. తన యొక్క సైన్యంతో భాష్కరుడు, శిక్షుడు మొదలైనటువంటి వాళ్ళ సకల విధమైనటువంటి మంత్రిగణములతోనూ, రాక్షస గణాలతోనూ వాళ్ళు బయలుదేరాడు అనమాట. సదర్శ అలా శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాడు. అత్యంత క్రోధాన్వితుడై రక్తలోచనుడైపోయి ఆ విధంగా ఎర్రని కన్నులతో కనుబొమ్మలు విరుస్తూ వెతుకుతున్నాడు నాలుగు పక్కల, ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అన్న శబ్దాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉండగా, సదర్శ తతో దేవి అలా వెళ్ళంగానే ఒక వెలుగు, సహస్ర విధములైనటువంటి కొన్ని వేల సూర్యులు ఒకే సమయంలో ఉదయిస్తే ఎటువంటి ఒక తేజస్సు కలుగుతుందో, ఆ తేజస్సుతో కూడినటువంటి అప్రేక్షమైనటువంటి, చూడడానికి వీళ్ళ దుష్ప్రేక్షం అన్నమాట, చూడడానికి వీల్లేనటువంటిది. ఒక సూర్యుడినే మనం సాక్షాత్తు చూడలేము, మన కళ్ళతో ఒక 12 గంటల సూర్యుడిని చూడగలమా, 12 గంటలు కూడా అక్కర్లేదు, 10 గంటలకే మనకి తెలుస్తుంది, ఎవ్వరూ చూడలేము, చూడ అటువంటిది సహస్ర విధములైనటువంటి వేలాది వేల సూర్యులు ఒకే సమయంలో ఉదయిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి తేజో విరాజమానయ్యున్నటువంటి ఆ యొక్క తేజస్సును అనుసరించి దేవిని చూడలేకపోయాడు. వ్యాప్త లోకత్రయా, తన యొక్క తేజస్సుతో, తన యొక్క వెలుగుతో సమస్త లోకములని ప్రకాశింపజేయుచున్నటువంటి ఆ యొక్క వెలుగుని చూశాడు. పాదా అక్కడ చూసి అలా వెలుగుని కూడా అనుసరిస్తూ వెళ్ళాడనమాట. కొంచెంసేపటికి అయింది, కొంచెంసేపు పట్టింది ఆ యొక్క ఎవరు, ఆ యొక్క వస్తువు ఎవరు అనేటువంటిది, మనిషి ఎవరు అని తెలుసుకునేది. అలా తీక్ష్ణంగా చూసినప్పుడు పాదా ఆక్రాంత్యా నత భువం, పాదాలతో భూమిని నొక్కి పట్టుకున్నటువంటి కిరీటోజ్వలితాం, కిరీటమైనటువంటి దివ్యమైనటువంటి కిరీటముతోనూ స్వర్ణముగా భాసిల్లుతున్నటువంటి ఒక వస్త్రములతో కూడినటువంటిది, వివిధమైనటువంటి అలంకారములతో శోభిల్లుతున్నటువంటి ఒక దివ్యాకృతిని చూశాడు, అమ్మవారిని చూశాడు. శోభిత శేష పాతాళం అతల వితలుస్తారు, తలాతల రసాతల పాతాళం వరకు వెళ్ళిందిట ఆయన. క్షోభిత అశేష పాతాళం, అశేషం ఊర్భువస్సువర్ బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆ ధనుర్జ నిస్వనేన, ఎవరి యొక్క ధనుస్సు యొక్క శబ్దము చేత
సకల భువనములు తల్లడిల్లినయో ఆ యొక్క ధనుస్సుని ధరించినటువంటి భుజ సహస్రములు కలిగిన 1000 బాహువులతో విలసిల్లుతున్నటువంటి ఆకాశమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క దేవిని సాక్షాత్ ఆ దుర్గాదేవిని చూశారన్నమాట. దిశో భుజ సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం. చూడంగానే సేనాధిపతి శిక్షురుడు ముందర యుద్ధం చేశాడు. శస్త్రాస్త్రములతో దీప్తి ఒక్కొక్క చేతిలోనూ ఒక్కొక్క ఆయుధం ఉన్నది. మనకి చెప్పడానికి 18 ఆయుధాలు 18 చేతులతో అష్టాదశ భుజగా అవతరించినటువంటి ఆ తల్లి అయినప్పటికీ కూడా 1000 చేతులు కలిగిన బాహువులు కలిగినటువంటిది, ఒక్కొక్క చేతిలోనూ చిత్ర విచిత్రమైనటువంటి శస్త్రాస్త్రములను ధరించినటువంటిది అయినటువంటి ఆ దేవిని చూడంగానే మహిషాసురుడు ఆశ్చర్యపోయాడు అనమాట. మహిషాసురుడు ముందర సేనాని పంపించాడు. సేనాధిపతి కదా ముందర వెళ్ళాలి, తర్వాత వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు తర్వాత యుద్ధం చేస్తారు ఎప్పుడు కూడా. మహిషాసుర సేనాని చిక్షురాఖ్యో మహాసుర ఆయుధే చామరైశ్చామరశ్చాన్యై. చామరుడు ఉదగ్రుడు ఈ విధంగా లక్షల లక్షల సంఖ్యలో రథముల్లో బయలుదేరి వచ్చినటువంటి రాక్షసుల మధ్య మహా ఘోరమైనటువంటి యుద్ధానికి దిగారు వీళ్ళందరూ కూడా కలిసి ఆ మహాదేవితో మహామాయతో ఆ పరాశక్తితో పరదేవతతో పెట్టుకున్నారు. యుధే యుద్ధం చేయడం ఆరంభించారు. 600,000 పైన, లక్షలు కాదు కోట్లు కాదు అయుతము అన్నాడు అయుతు. వాటి ఆ సంఖ్యతో కోట్లాను కోట్ల రథములతో బయలుదేరి వెళ్ళారనమాట. అలాగే ఇంకొక దిశలో మహాహనువు 50,00,000 సైన్యంతో వెళ్ళాడు. అశిలోమ అనేటువంటి మహాసురుడు, వీళ్ళందరూ కూడా సేనాధిపతులు. అలాగే 600,000,000 సంఖ్యలో భాష్కరుడు అనేటువంటి సేనాధిపతి దిగాడు యుద్ధానికి. ఈ విధంగా రథ గజ తురగ పదాతులతో చేరినటువంటి 4 రకాల సైన్యంతో చతుర్విధమైనటువంటి చతురంగ బలోపేతులై బయలుదేరి వెళ్ళి ఆ దేవి మీద బాణాలు వేయడానికి ఆరంభించారనమాట. వీరందరితోనూ ఆవృతమైనటువంటి కూడినటువంటి 1,00,000,000 రథములతో గజములతో అశ్వములతో పదాతులతో బయలుదేరి వెళ్ళారనమాట. ఈ విధంగా యుద్ధం యుధే సుయుధు సంయుగే దేవ్యా సహ మహాసురాః. మహాసురులందరూ యుద్ధం చేస్తున్నారు. భయంకరమైనటువంటి యుద్ధం. వీళ్ళు వివిధమైనటువంటి గొడ్డళ్ళు, అలాగే ఈటెలు, కత్తులు, ఖడ్గాలతో పరస్పరము దేవీం ఖడ్గ ప్రహారై స్తుతేతాం. ఈ ఖడ్గ ప్రహారములతో దేవిని సంహరించడం కోసం ఆమె మీదకి విసిరారు. విసిరినటువంటి ఆయుధాల్ని సాపి దేవి తతస్థాని శస్త్రాస్త్రాని చండికా. చండికా అని పేరు అనమాట ఆవిడ. అందుకనే ఇది చండీ అని పేరు అండి. సహస్ర చండీ అంటారు, శతచండీ అని ముందర చెప్పుకున్నాం. ఆ చండీ అని రావడానికి అమ్మవారి పేరు చండీ అని పేరు అనమాట. చెడి కోపే అని కోపగించినటువంటి దానికే కో చండీ అని పేరు. కానీ తర్వాత కాలంలో అమ్మవారికే చండికా అని పేరు వచ్చింది. కా అనేది చేర్చుకుని చండికా అని పేరు వచ్చింది. చండీని ఆవిడకి పేరు. ఉమా కాత్యాయని గౌరీ అంటారు. చండిక అంబిక అంటారు. అంబిక చండిక అన్నా కూడా. కాబట్టి ఆవిడకి కోపం వచ్చినటువంటి సమయంలో ఆ స్త్రీకి చండి అని పేరు అన్నమాట. మామూలుగా కోపం వచ్చిన స్త్రీకి చండి అని పేరు. విశేషంగా అమ్మవారికి చండి అని నామకం. ఆ చండి అనేదే చండిక అని ఒక కప్రత్యయం చేరడం వల్ల ఒక ప్రత్యయం చండిక అని కూడా అంటారు. ఆ నామాన్ని ఇక్కడ ప్రప్రథమంగా దేవి మహాత్మ్యంలో మనకి ప్రయోగం కనపడుతుంది అనమాట. సాపి దేవి తతస్థాని శస్త్రాణ్యస్త్రాణి చండికా. ఆ విక్కిలి కోపంతో కలిగినటువంటి అమ్మవారికి 2 ముఖాలు ఉన్నాయి. అంటే 2 విధాలైనటువంటి
ఒక స్వభావం అన్నమాట పరమ కరుణా సముద్రరాలైనటువంటి ఆ పరమ కారుణ్యముతో కూడినటువంటి ఒక చూపు ఒక అవతారం ఇంకొకటి టెర్ఫిక్ అంటారన్నమాట హారిఫిక్ టెర్ఫిక్ అంటారట భయంకరమైనటువంటి స్వరూపం ఒకటి ఉన్నది మహాకాళి మహారౌద్రి ఇలా ఉంటుంది అన్నమాట ఇంకొకటి పరమ కరుణామూర్తి అయినటువంటిది పరమ క్రోధాన్వితమైనటువంటి వినయన్ అంటారు ప్రసన్నమైనటువంటి ఒక ముఖముతో చిరునవ్వుతో కూడినటువంటి ఒక ముఖం అన్నమాట ఈ విధంగా రెండు ఉంటాయన్నమాట వాస్తవానికి ఆవిడ ప్రసన్నమైనటువంటిదే అయినప్పటికీ కూడా ఆయా సమయాల్లో దుష్టులకి తన యొక్క పరాక్రమాన్ని చూపించాలి తన యొక్క వీర్యాన్ని బలాన్ని సాహసాన్ని చూపించాలి అన్నమాట అబలా అనుకునే అలక్ష్యం చేశాడు కదా బ్రహ్మ దగ్గర వరం అడిగినప్పుడు అగ్నిదేవుడి దగ్గర ఆ అబల నన్నేం చేస్తుంది అని అబలని తృణీకరించి మాట్లాడాడు కదా అబల సబల అయిందనమాట అది ఆ సబలాత్వాన్ని చూపించడం కోసం అమ్మవారు ఇప్పుడు క్రోధాన్విత వివిధ ఆయుధములతో కూడినటువంటి సహస్ర బాహులతో కూడినటువంటిది ఎక్కడ చూసినా దేవియే కనబడుతోంది అన్నమాట ప్రపంచంలో వాడికి యుద్ధం చేసే తన శస్త్రాస్త్రాన్ని తన యొక్క వివిధ శస్త్రాస్త్రాలను అన్నింటినీ కూడా తీసుకుని ఆ యొక్క ఎవరైతే ఇంతమంది కొన్ని కోట్ల మంది ప్రయోగించినటువంటి ఆ యొక్క ఆయుధాలని క్షణంలో శస్త్రాస్త్రాలను అన్నింటినీ కూడా లీల ఏవ ప్రతిచ్ఛేద ఇదంతా ఆవిడకి క్రీడ అన్నమాట ఆట వస్తువు లీల ఏవ ప్రతిచ్ఛేద అన్నాడు అంటే ఏంటి ఒక లీలా విశేషంతో ఒక క్రీడ ఒక ఆట అన్నమాట ఆవిడకి ఆటగా నవ్వులాటగా ఒక లీలగా అన్నిటినీ కూడా వాడి నిజ శస్త్రాస్త్ర వర్షిణి తన యొక్క శస్త్రాస్త్రములతో ఆవిడ యొక్క భావనే చాలన్నమాట మనస్సులో భావించుకుని ప్రయోగించమని చెప్తే ఆటోమేటిక్ గా చేతులన్నీ చేతుల్లోంచి ఆయుధాలు వెళ్ళిపోతాయి అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆవిడ అన్నమాట కాబట్టి క్షణంలో ఆ ఆయుధాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తునాతునకలు చేసింది అన్నమాట చేసి క్రోధమూర్తి అలా చూస్తోంది అనాయస్తానరా దేవి కానీ మొహంలో ఏమాత్రం కూడా విచారం కనపడలే అయ్యో ఇంతమంది ఉన్నారే ఇంతమందితో నేను ఎట్లా యుద్ధం చేస్తాను ఇంత పరాక్రమవంతుడు వీడితో నేను ఎట్లా యుద్ధం చేస్తాను ఈ సేనాధిపతులందరూ కూడా చాలా చాలా బలవంతులు వీళ్లతో నేను ఎట్లా యుద్ధం చేస్తానని ఆడది కాబట్టి భయపడిపోలేదు అది మనం తెలుసుకోవాల్సింది అనాయస్తానా ఏమాత్రం కూడా తుణికిసలాడేది ముఖంలో ఏమాత్రం కూడా భయం కనపడలేదు అనమాట అటువంటి భయం గాని శ్రమ గాని కనపడలేదు కాబట్టి శ్రమ విహీనయ్యి స్తూయమాన మహర్షి మహర్షులందరూ స్తుతి చేస్తున్నారు అమ్మా కాపాడు పరాశక్తి పరదేవత జగద్ధాత్రి జగజ్జనని నీ శక్తి ముందర వాళ్ళంతా ఉమోచ అసుర దేశ అని చెప్పంగానే వెంటనే కూడా తన యొక్క అస్త్రాల్ని ప్రయోగించింది వాళ్ళ యొక్క అస్త్రాల్ని తునాతనకలు చేసిన తరువాత తన దగ్గర ఉన్నటువంటి సహస్ర విధములైనటువంటి చేతులతో సహస్ర విధములైనటువంటి ఆయుధాలని ప్రయోగించింది అలాగే ఆయుధాలు ప్రయోగించి దేవి ఒక పక్కన ఆవిడ పరాశక్తి దుర్గాదేవి పోరాడుతూ ఉంటే ఇంకొక పక్కన సింహము తనకి తన వల్ల అయినటువంటి సహకారాన్ని అందిస్తూ తన వల్ల అయినటువంటి ఉపకారాన్ని చేస్తూ ఆ యొక్క అసుర సేనల మీదకి ఒక్క ఉరుగు ఉరికిందనమాట సోపి క్రుద్ధో ధృతసట దేవ్య వాహన కేసరి వాహనమైనటువంటి ఆ సింహము కూడా ఒక్క ఉరుకును లేచి అది సామాన్యమైనటువంటి సింహము కాదు వేలాది వేల రాక్షసుల్ని ఒకే పట్టులో చంపేస్తుంది అనమాట సంహరిస్తోంది అటువంటి మహాపరాక్రమశాలిగా ఉన్నటువంటి ధృతసట ఒక్కసారిగా తన జూలునంతా విదిలించుకుని ఒక దూకు దూకింది అనమాట చార అసుర సైన్యుడు ఎలాగైతే ఒక అడవిలో దట్టడవిలో ఏమాత్రము భయం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాణులని సకల విధములైనటువంటి మృగముల్ని కూడా వేటాడుతూ ఒక్కొక్క మృగాన్ని వేటాడి వేటాడి హింసించి చంపుతుందో ఆ విధంగా సహస్రము శత సహస్రములతో కూడినటువంటి ఈ యొక్క సైన్యం మీద
దీర్ఘమైనటువంటి నిట్టూర్పులను విడుస్తూ బుసలు కొడుతున్నట్టుగా పాము బుసల్లాగా భయంకరమైనటువంటి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడి ఒక్కసారి దూకిందనమాట. రణే అంబిక ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకి, సింహము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకి కొన్ని వేల మంది రాక్షసులు అక్కడికక్కడే హృదయం గుండె పగిలి చచ్చిపోయారు. అటువంటి ఘోరమైనటువంటి నిట్టూర్పులు ఆ సింహానికి, నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములతో భయంకరంగా యుద్ధము చేస్తూ ఆ యొక్క గణముల మీదకి ఉరికింది. యుయుధు పరశుభీ, అలాగే వీళ్ళు రాక్షసులందరూ కూడా ఆ అసురులందరూ కూడా దేవీ శక్తి నాశయంతో అసురగణాన్, ఆ దేవి చేత సృష్టింపబడినటువంటి మిగతా తయేవ సత్య సంభూతా గణా, అలా దేవి యొక్క మనస్సుతో అనుగుణంగానే ఆవిర్భవించినటువంటి వివిధమైనటువంటి ఒక నానా విధములైనటువంటి సైనికులు వచ్చారన్నమాట. తయేవ సత్య సంభూతా గణా శత సహస్రతః యుధ పరశుభిః, అక్కడ యుద్ధం చేశారన్నమాట. వివిధమైనటువంటి పటహములు అంటే ఏంటి, భేరీ మొదలైనటువంటి వాద్యాల్ని, శంఖాల్ని, మృదంగాల్ని వాయిస్తూ ఆ విధంగా ఆ సైన్యములన్నీ కూడా తనకి స్వాగతం చెప్తున్నట్లు అనుకుని ఆ అమ్మవారు తతో దేవి త్రిశూలేన, త్రిశూలముతో బయలుదేరింది. త్రిశూలము, గద మొదలైనటువంటి ఆయుధములతో, ఖడ్గము మొదలైనటువంటి తన యొక్క ఆయుధములతో అసురులందరినీ కూడా సంహరించింది. ఆ సంహరించడంతో ఒక్కొక్కళ్ళని కాదు, తన యొక్క సహస్ర విధములైనటువంటి బాణములతో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అమ్మవారి యొక్క బాణాలకి ఒకేసారిగా. అక్కడ యుద్ధంలో చూస్తే యుద్ధమంతా కూడా తల ఒక పక్కన, ముండాలు ఒక పక్కన, చేతులు ఒక పక్కన, కాళ్ళు ఒక పక్కన విరిగి అలాగే సంభరింపబడి ఉన్నాయన్నమాట. వేరు చేయబడినటువంటి శరీరం నుంచి వేరు చేయబడినటువంటి తల, ముండెము, ఇలాంటి వివిధమైనటువంటి శరీర అవయవాలన్నీ అక్కడక్కడ భాగాలన్నీ పడి ఉన్నాయన్నమాట. కొంతమంది శుతుశూలంతో, కొంతమంది ఖడ్గముతో, కొంతమంది బాణములతో, కొంతమంది వివిధ మిగతా అస్త్రాలతో, ఈటెలతో, కొంతమంది త్రిశూలముతో, ఈ విధంగా అందరిని అందరూ చంపబడిన తర్వాత త్రిజశార్చేనానుకారిణ ప్రాణాన్ముముచు, అందరూ కూడా ప్రాణాలు వదిలారు. ఇలా అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి అంగములతో కూడినటువంటి ఆ యుద్ధ క్షేత్రం చూడడానికి చాలా చాలా ఘోరంగా ఉందన్నమాట. అయినా కూడా రాక్షసులు ఏమి, వాళ్ళ అసురులు తిష్టతిష్టే అతి భాషంతో దేవి మన్యే మహాసురా, మిగతా అసురులందరూ ఒక్కసారి ఊరికారు దేవుడి మీద, ఆ యొక్క దేవి పరాశక్తి మీదకి, పరదేవత మీదకి. పాదితై రథ నాగాశ్వైరసురైశ్చ వసుంధరాగమ్య, ఎక్కడ చూసినా తోవలు అంతా కూడా నడవడానికి వీలు లేనటువంటి అంత కంకాళాలన్నమాట. వివిధమైనటువంటి ఆ శరీరాలు సంభరింపబడినటువంటి అసురుల యొక్క దేహములతో, దేహము యొక్క అవయములతో నిండిపోయినటువంటి ఆ యొక్క ఆ క్షేత్రాన్ని చూసి విజయంతో సింహము ఒక్కసారి మహానాదం చేసిందనమాట. సయే సత్య సింహ మహానాదం ఉత్సృజన్ ధృతకేసర శరీరేభ్యోమరారీణాం అసూ నివ విచిన్వతి దేవ్యా గణేశ్చ తైస్తత్ర కృతం యుద్ధం మహాసురైః యథైషాం తుషుద్దేవాః పుష్పవృష్టిముచోదివీ. యొక్క మహిషాసురుని యొక్క సకల సైన్యాన్ని సంహరించినటువంటి ఆ దేవిని వేణోళ్ళ కొనియాడుతూ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. దేవతలు అమ్మవారి యొక్క పాదానికి పుష్పాభిషేకం చేశారన్నమాట. ఆమె యొక్క శిరస్సు మీద, అన్నిటి మీద, అన్ని అవయవముల మీద మనం ఎట్లాగైతే అంగ పూజ చేస్తామో ఆ విధంగా ఆమెకి అంగ పూజ చేశారన్నమాట. చేసిన తరువాత చిక్షురుడు అనేటువంటి వాడు చూశాడు, ఉద్యద్భాను సహస్రకాంతి మరుడక్షౌమాం శిరో మాలికాం రక్తాలిప్త పయోధరాం జపవటీం విద్యామభీతిం వరావరం అని ముందర చెప్పాం. ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం ముందర. ఆ అరవింద స్థిత అయినటువంటి
ఆయొక్క దేవిని ఒక్కసారి చూసుకుందాం మనం కనురారా ధ్యానించుకుని ఋషులందరూ స్తుతి చేస్తున్నటువంటి ఆ దేవిని మనకి మన మనస్సులో ధ్యానించుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆ విధంగా ఉంటున్నటువంటి సమయంలో శిక్షురుడనేటువంటి సేనాధిపతి ఆ యొక్క పరాశక్తి మీదకి ఉరికాడు ఒక్కసారిగా. మేరుగిరే శృంగంతో వరుషేనతో పేరు బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతం మీద ఒక మేఘము ఎట్లాగైతే కూర్చుంటే వస్తే ఎట్లా ఉంటుందో ఆ యొక్క శిఖరం మీద, ఆ విధంగా అమ్మవారి మీదకి వీడు వచ్చాడనమాట. ఈ రాక్షసుడు వచ్చాడనమాట, వెలిగిపోతున్నట్టు బంగారు అన్నెలో వెలిగిపోతున్నటువంటి ఆ యొక్క అమ్మవారి మీదకి ఈ మేఘము లాంటి రాక్షసుడు అక్కడికి వచ్చాడు. తస్య చిత్వాతతో దేవి, వెంటనే అతని చేతిలో పెట్టుకున్నటువంటి ప్రయోగించినటువంటి శస్త్రాస్త్రములన్నింటినీ కూడా తన యొక్క సంకల్ప మాత్రము చేతనే ఆ బాణముల్ని ప్రయోగించి అతని యొక్క రథాన్ని అలాగే రథ అశ్వాల్ని ఆయన చేత రాక్షసుడు చిక్షురుడు చేతిలో పెట్టుకున్నటువంటి ఆయుధాల్ని మొత్తాన్ని కూడా ఒకే బాణంతో సంహరించి ఛేదచతనుస్తత్య ఆ విల్లుని కూడా విరగొట్టి తునాతునకలు చేసింది అనమాట. ఆ ధ్వజము రథము ఏవి కూడా కంటికి కనబడినట్టుగా అలా నిమిష మాత్రంలో వాటిని అన్నిటినీ కూడా రూపమాపింది. దివ్యాధ అతని యొక్క చిక్షురుడి యొక్క శరీరంలో ఒక్క చోటు బాకీ ఒక ఒక మిగలకుండా సమస్త విధమైనటువంటి శరీర అవయముల మీద బాణం వేసింది అనమాట. ఆ బాణం వేయడంతో హతాశ్వో హత సారథి మరణించాడు, అశ్వములు మరణించాయి, రథము తునాతునకలైనది, ధనుస్సు తునాతునకలైనది, బాణము మొత్తము కూడా పోయిన ఆయుధాలు. సరే ఇక మిగిలింది ఒక్కటే అని చెప్పి చేతిలో ఖడ్గాన్ని తీసుకుంటూ అమ్మవారి మీద బయలుదేరాడు. అభ్యధావత తాం దేవి ఖడ్గ చర్మ ధర అసుర రాక్షసుడు సింహమా, సింహాన్ని ఒక్క వేటు వేశాడు తన యొక్క ఖడ్గంతో. అలాగే దేవి యొక్క భుజం మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆజఘాన భుజే సభ్యే దేవీమప్యతి వేగ, అతి వేగంతో అలా కుముకు వచ్చి ఒక్కసారిగా ఆ యొక్క పరాశక్తి యొక్క భుజం మీద తన యొక్క ఖడ్గాంతో వేటు వేశాడు. తస్య ఖడ్గో భుజం ప్రాప్య, ఖడ్గము వెంటనే తునాతునకలైంది, దేవికి ఏమీ అవలేదు. వెంటనే శూలం తీసుకున్నాడు, శూలాన్ని భద్రకాళి మీద వేశాడు. ఇక్కడ భద్రకాళి అనే వర్ణిస్తున్నాడు, ఆవిడ కూడా అమ్మవారు అన్నమాట, ఆ యొక్క దుర్గాదేవి భద్రకాళి కూడాను. జాజ్వల్యమానం తేజోభి ప్రకాశించుతున్నటువంటి ఆ యొక్క దేవి మీద వేశాడు. వేయంగానే వెంటనే ఆవిడ కోపంతో రౌద్రాకారము పొందింది. ఒక్కసారిగా కనుబొమలు విరిచి ముడిచి తన యొక్క శూలంతో అత్యంత కోపంతో వేగంతో ఆ యొక్క రాక్షసుని చిక్షురుడి యొక్క హృదయం చూసి దాంట్లో పొడిచిందనమాట. శూలంతో పొడవంగానే ఆ క్షణంలోనే ఆ రాక్షసుడు మరణించాడు. తచ్చూలం శతధాతేన దీతం సచ మహాసురః హతే తస్మిన్ మహావీర్యే మహా. అలా మహాపరాక్రమవంతుడైనటువంటి చిక్షురుడు అనేటువంటి సేనాధిపతి చనిపోగానే చామరుడు అనేటువంటి వాడు వచ్చాడు. చామరుడు తన యొక్క శక్తి కొద్దీ యుద్ధం చేశాడు. యుద్ధం చేసి గజారూఢ చామరః త్రిదశార్దనః రాక్షసులను దేవతలందరినీ కూడా కాపాడడానికి వచ్చినటువంటి ఆ అంబికని చూడంగానే ఇంకా కోపం వచ్చిందనమాట. వాడు రాగానే దేవి ఏమి ప్రయోగించలేదు. హుంకారేణ హుమ్మని ఒక్కసారి గదమాయించింది అనమాట. భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధ, ఆ శబ్దానికే ఆ శక్తి వాడి చేతిలో ఉన్నటువంటి ఆ శక్తి ఆయుధం విరిగి కింద పడింది. వెంటనే శూలాన్ని తీసుకుని ఉరికాడు. గజం మీద ఏనుగు మీద కూర్చుని వచ్చాడనమాట. ఇలా పరస్పరము యుద్ధం చేస్తున్నప్పుడు దంతముష్టి తలై కరాలశ్చ నిపాతిత ఉదగ్రశ్చ రణే దేవ్యాః శిలావృక్షాభిర్విహృత. వెంటనే ఉదగ్రుడు అనేటువంటి వాడు కూడా వచ్చాడు.
భాస్కరుడనే వాడు బిందిపాలుడు, బిందిపాలేనా ఒక బిందిపాలం అనేటువంటి ఒక అస్త్రంతో వచ్చాడనమాట భాస్కలం. ఆ బిందిపాలం అనేటువంటి ఈట లాంటి వస్తువుతో ఆ భాస్కరుణ్ణి క్రోధంతో పుట్టిందనమాట. అలాగే తామ్రుడు అనేటువంటి వాడిని, అంధకుడు అనేటువంటి వాడిని, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, హమాహను, త్రినేత్రుడు, త్రిశూల త్రినేత్రుడు, త్రినేత్రుడు మన్నించాలి, మహాహను అనేటువంటి వీళ్ళని కూడా తన యొక్క త్రిశూలంతో సంహరించింది ఆవిడ. జఘాన పరమేశ్వరి, మూడు నేత్రములు కలిగినటువంటి త్రినేత్రాచ త్రిశూలేన జఘాన పరమేశ్వరి, ఆ పరమేశ్వరి అయినటువంటిది మూడు కన్నులతో విలసిల్లుతున్నటువంటి ఆవిడే, మూడు కొనలు కలిగినటువంటి త్రిశూలముతో వాళ్ళందరినీ కూడా సంహరించంగానే మిగతా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ యొక్క వాళ్ళకి సైన్యం ఉంది కదా. బిడాలము బిడాలుడు అని పేరు అనమాట. మామూలుగా బిడాలుడు అంటే పిల్లి అని అర్థం. ఇక్కడ బిడాల అసురుడు, రాక్షసుడు అనమాట, ఒక అసురుడు. బిడాలస్య బిడాలు రాగానే వాడిని ఒక ఖడ్గముతో సంహరించింది, వాడి యొక్క శిరస్సుని ఖండించింది. ఇలా మిగతా వాళ్ళు వచ్చారు, దుర్ధరుడు దుర్ముఖుడు వచ్చారు, వీళ్ళందరినీ కూడా ఒకే పెట్టున సంహరించింది. వీళ్ళందరూ పోయిన తర్వాత ఇక ఏమీ లాభం లేదనుకుని చివరికి రాజు అయినటువంటి వీళ్ళందరికీ నాయకుడైనటువంటి మహిషాసురుడు బయలుదేరాడు. మహిషేన స్వరూపేణ త్రాసయామాస తాంగణాన్, మహిళ రూపంలో వచ్చాడు. వచ్చి దేవి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా సంహరించడానికి ఆరంభించాడు. కొంతమందిని కొమ్ములతో, కొంతమంది తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములతో, కొంతమందిని తోకతో. అంత తోక కూడా అంత పవర్ఫుల్ అనమాట ఆ మహిషాసురుడికి. కొంతమందిని తన యొక్క శబ్దముతో, రంకెలు, ఆ రంకెలతోనే చంపేశాడు. అలా నిశ్వాస పవనేన చపాతయామాస అంటాడు. తన యొక్క రాక్షసుడు ఆ మహిషము అంటే దున్న ఒక అవతారం, గేదె యొక్క అవతారం దున్నపోతుగా మారి వెంటనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తాయన్నమాట. సాధారణమైనటువంటి గేదెలకి రాదు, కానీ ఇటువంటి అసురుడైనటువంటి వాడికి ఎంత పవర్ ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. తపస్సంపన్నుడు కావడం వల్ల సింహం హంతుం మహాదేవ్య కోపం చక్రే దతంబిక, సింహాన్ని కూడా చంపడానికి ఒక్కసారి పైకి వచ్చాడు. రాగానే అమ్మవారు నిజమైనటువంటి కోపాన్ని చూపించింది. ఆ కన్నులలో క్రోధం కలపడింది అనమాట. సోపి కోపాన్ మహా కోపం కోపం చక్రే దతంబిగా, అమ్మవారి మీదకి కొమ్ములతో పడవడానికి వచ్చాడు. రాగానే ఎంత పవర్ఫుల్ అంటే ఆ లాంకూలము అంటే తోకని ఆడించినప్పుడు పర్వతముల యొక్క శిఖరములన్నీ పగిలి కింద పడ్డాయన్నమాట. సముద్రం ఒక్కసారి ఉప్పొంగింది. అటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ యొక్క మహిషాసురు రావడం చూసి ఆ చండిక క్రోధ సమన్విత అయినది అనమాట. వెంటనే ఒక పాశం వేసింది. సాక్షిత్వా తస్య వై పాశం వేసి బబంధజ మహాసురం, ఆ రాక్షసుని అట్లాగే బంధించేసింది పాశం వేసి. పాశం కూడా ఒక ఆయుధం ఉంది కదా. ఆ ఆయుధంలో, ఆ పాశంలో ఇరుక్కున్నటువంటి మహిషాసురుడు వెంటనే తన రూపాన్ని మార్చేసుకున్నాడు. మార్చేసుకుని సింహాకారాన్ని పొందాడు. సింహాకారాన్ని పొంది అమ్మవారి మీద ఒక్కసారి పైకి ఉరికాడు అనమాట. వెంటనే ఏం చేసింది అమ్మవారు, తన యొక్క త్రిశూలంతో, ఖడ్గముతో ఆయన యొక్క ఆ సింహము యొక్క తలని నరిగి పారేసింది. నరిగి పారంగానే వెంటనే ఒక ఆ శరీరాన్ని వదిలేశాడు. సింహాకారాన్ని వదిలేసేసి ఒక మనిషి ఆకారంగా వచ్చాడు. మనిషి ఆకారంగా వచ్చి దేవి చిచ్చేద సాయకై తం ఖడ్గ చర్మణా సార్థం, ఖడ్గముతో ఒక్కసారిగా అతని శిరస్సుని ఖండించింది. ఆ పురుషాకృతిలో ఉన్నటువంటి మహిషాసురుణ్ణి ఖండించంగానే వెంటనే వెనువెంటనే మాయారూపుడు అనమాట, కామరూపుడు. వీళ్ళంతా కామరూపుడు అంటే తన యొక్క ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఇష్టం వచ్చినటువంటి రూపం తీసుకోవచ్చు అనమాట. ఆ మాయలన్నీ ఉండడం వల్ల వెంటనే గజాకృతిని పొందాడనమాట. ఏనుగ్గా అవతరించాడు. ఏనుగ్గా అవతరించి సింహం మీదకి వచ్చాడు, గర్జిస్తూ వచ్చాడనమాట. అలా రాగానే కరుషదస్తు కరం దేవి ఖడ్గేన నిరకింతత, వెంటనే
ఆ మహాదేవి దుర్గాదేవి వెంటనే తన యొక్క ఖడ్గాన్ని తీసుకుని తొండాన్ని విరగ్గొట్టింది అన్నమాట, కోసింది. తథైవ క్షోభయామాస త్రైలోక్యంచ మహాసురః. వెంటనే ఏం చేశాడు, గజరూపాన్ని వదిలేశాడు. గజరూపాన్ని వదిలేసి మళ్ళీ మహిషాకృతిని తీసుకున్నాడు. అంటే ఏంటి, దున్నపోత ఆకృతిలోనే మళ్ళీ వచ్చాడు, ఆకారాన్ని మళ్ళీ స్వీకరించాడు. స్వీకరించి అమ్మవారి యొక్క సైన్యం మీద పడ్డాడు. వెంటనే త్రిలోకములు మళ్ళీ అల్లాడిపోయినాయి. యొక్క మళ్ళీ మహిషాకృతిలో వచ్చాడే, ఇంకా ఈవిడే ఆ ఓర్పుతో ఆ మహిషాసురుణ్ణి సంహరించకుండా ఇంకా పరీక్షిస్తోంది మన యొక్క ఓర్పుని అని చెప్పి చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారట. ఏమిటో అమ్మవారి యొక్క లీలా విశేషం ఏమిటో మనకు అర్థం కావట్లేదు, ఇంకా దయ చూపలేదా అమ్మ, వెంటనే సంహరించాలి కదా అని ముల్లోకాలు తల్లడిల్లుతున్నటువంటి ఒక సమయంలో తతక్రుద్ధ జగన్మాత చండికా పానముత్తమం. చండిక వెంటనే అలా అరమోట్పు కన్నులతో అలా మహిషాసురుణ్ణి చూసింది. చెయ్యి చెయ్యి, ఇంకా చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి. నరద్ద అసురస్సోపి, ఆడు కూడా పరా, నేను నీ అంతం చూస్తానని బయలుదేరాట మహిషాసురుడు. ఆ తన యొక్క కొమ్ములతో అమ్మవారిని పొడవడానికి వచ్చాడనమాట, మదముతో కూడినటువంటి వాడి. గర్జ గర్జ క్షణమ్ముడా, ఎంత చేస్తావులే, రంకెలు పెట్టు పెట్టు, నీకు ఇప్పుడు సమయం ఇస్తున్నాను, ఇంకొక 2 నిమిషాలే, యావత్ నేను కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరుతున్నానని చెప్పి అమ్మవారు చెప్పింది అనమాట. చెప్పంగానే రాక్షసుడు అనుకున్నాడు, స్త్రీ ఏం చేస్తుందిలే, నువ్వు మిగతా వాళ్ళని చంపుండొచ్చు, నన్నేమి చేయలేవన్నట్లుగా మహిషాసురుడు తీవ్రమైనటువంటి వేగంతో వచ్చినప్పుడు ఒక్కసారిగా ఏవ ముక్త్వా సముత్పత్య సారూఢాతం మహాసురం. ఆ మహాసురుడైనటువంటి మహిషాసురుడి మీద ఒక్కసారిగా కాలు పెట్టి అద్గదిమింది, అదిమి పారేసింది. పాదేన ఆక్రమ్య, పాదముతో వాడి మీద ఎక్కి వాడి యొక్క గొంతు ఏదైతే ఉందో ఆ మహిషాసురుని యొక్క గొంతు మీద కరెక్ట్గా అక్కడ పాదం పెట్టింది అనమాట. సరాసరి ఆ గొంతుని నొక్కి పెట్టింది, కంఠే నొక్కి పెట్టి, పాదేన ఆక్రమ్య కంఠేచ, కంఠాన్ని ఆక్రమించుకుని తన పాదముతో అదిమి పెట్టి తన యొక్క శూలముతో ఒక్కసారిగా అతని యొక్క తలని ఖండించింది అనమాట. తతస్సోపి మహాపదాక్రాంత, నిజ ముఖ ఆయన యొక్క అలా అదిమి పెట్టినటువంటి మహిషాసురుని యొక్క ముఖము నోట్లోంచి రక్తము కారుతోంది. అట్లాగే సగం ప్రాణం పోయింది. ఇంకొక్కసారి కొన ఊపిరితో ఉంటున్నటువంటి ఆ యొక్క మహాసురుణ్ణి ఇంకా యుద్ధం చేద్దాము అనేటువంటి ఒక భావంతో, అమ్మవారిని ఇంకా కూడా హింసించవచ్చు అనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి అతన్ని మహాసిన దేవ్య శిరస్థిత్వా నిపాతిత, వెంటనే తన యొక్క ఖడ్గముతో అతని యొక్క శిరస్సుని తునాదురగులు చేసింది అనమాట, రెండుగా సంహరించింది. తతో హాహాకృతం సర్వం, శిరస్సుని ఖండించంగానే అత్యాశ్చర్యచకితులై ఆ యొక్క దేవి యొక్క పరాక్రమానికి, అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యానికి, ఆ రాక్షసులందరినీ సంహరించినటువంటి విధాన్ని వేణోళ్లా కీర్తిస్తూ ఆ దేవతలందరూ కూడా, మహర్షులందరూ కూడా తమ యొక్క స్తోత్రము చేయగా, అప్సరసులు మొదలైనటువంటి వాళ్ళు నాట్యమాడగా, ఈ విధమైనటువంటి సమస్త దేవతలు, దేవ వారి యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా పుష్పవృష్టి కురిపింపగా ప్రసన్నమైనటువంటి ఆ యొక్క వదనం, తుష్టుస్తాం సురా దేవీం ప్రహర్షంచ పరం జగ్ము సకలా దేవత సహస్ర సకల దేవత గణములు సకల విధమైనటువంటి ప్రాణులు సంతుష్టులయ్యి ప్రసన్నులయ్యారనమాట. ప్రసన్నులై ఒక్కసారి దేవిని నమస్కరించి అతుష్టుష్ట సురా దేవీం దివ్యైర్మహర్షి, దివ్యమైనటువంటి స్తోత్రములతో దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళు, భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు, ఆయా లోకంలో ఉన్నటువంటి జనులు, మహర్షులు, మునులు, తపస్సులు మొత్తం కూడా అక్కడ నాట్యం ఆడి స్తుతి చేశారనమాట. ఆ స్తుతి చాలా విశేషమైనటువంటిది. ఇది తప్పకుండా, ఇది ఎలాగైతే మనం ముందర బ్రహ్మస్తుతిని విన్నామో అలా ఇది ఒక తరువాత ముఖ్యమైనటువంటిది. ఇది శక్రాది స్తుతి అని పేరు అనమాట. అంటే శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు దేవిని స్తుతించడం అనేటువంటిది ఈ యొక్క ఘట్టం అనమాట.
ఈ విధంగా రూపుమాపినటువంటి మహిషాసురుడి రూపుమాపినటువంటి ఆ దేవిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆ ఆమెని స్తుతి చేశారు. ఈ స్తుతి చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. కాలాభ్రాభాం కటాక్షై అరికుల భయదాం మౌలిబద్ధేందులేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరై ఉద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతి. సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతి జయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై జయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై అని ఇక్కడ ఈ విధంగా ఆ దుర్గాదేవిని ధ్యానిస్తూ చక్రాది గణములన్నీ కూడా స్తుతిస్తున్నాయి. అమ్మా జగజ్జనని జగన్మాత మా ఎందు కరుణించి మమ్మల్ని అనుగ్రహించి ఇక్కడ ప్రత్యక్షమయ్యి మాకు లోకకంఠవుడుగా ఉన్నటువంటి ఆ యొక్క మహిషాసురుణ్ణి చంపినటువంటి సంహరించినటువంటి తల్లి, ఆ సంహరించడంతో మిగతా రాక్షసులందరినీ కూడా సంహరించి నిష్కంఠకంగా చేసి మమ్మల్ని ఆనందింపజేసినటువంటి హే జగజ్జనని మేము మీ పాదముల పడి నమస్కరిస్తున్నాం. వినయంతో విధేయులతో భక్తి వినయ విధేయతలతోనూ భక్తితోనూ మనసా వాచ మేము మీ యొక్క పాదారమైన శరీరేణ మీ యొక్క పాదములకి నమస్కరిస్తున్నాము. ఈరోజు మేము ఇట్లా క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం నీవే తల్లి పరాశక్తి. దేవ్యాయ తతమిదం జగదాత్మశక్త్యా ఈ జగత్తంతను నీ చేతనే వ్యాపింపబడినది. హే చండికా, హే అంబికే, హే అంబే, అంబ అంబ అని పేరు అనమాట. అంబ అంటేనే తల్లి అని పేరు. అంబిక అన్నా కూడా ఆవిడ పరాశక్తికే అంబిక అని పేరు. తాం అంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం. అఖిల దేవతలు మహర్షులు దేవ కిన్నర కింపురుషులు మానవుల చేత ఆరాధింపబడుతున్న జగత్ పూజ్య అయినటువంటి హే దుర్గాదేవి భక్త్యా నతాస్మ విదధాతు శుభానిసానః. నిన్ను పరమ భక్తితో నేను ఆరాధిస్తున్నా. ఎప్పుడు కూడా భక్తి ఒక్కటే మనల్ని కాపాడేది. భక్తి అంటే ఏంటి? మన యొక్క అహంకారాన్ని వదిలి మన చేతిలో ఏమీ లేదు, అంతా అమ్మవారి యొక్క దయ. సమస్తము ఏది జరిగినా కూడా మంచి అయినా చెడైనా ఏదైనా కూడా ఆమె యొక్క అనుగ్రహమే అని భావించుతూ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆమె యొక్క అనుగ్రహంగా భావించి దాన్ని ఆనందంగా స్వీకరించాలి. అది చాలా కష్టం. సుఖాన్ని స్వీకరించచ్చు, కష్టాన్ని స్వీకరించలేము. కానీ కష్టాన్ని కూడా ఆమె యొక్క అనుగ్రహంగానే స్వీకరించాలన్నమాట. ప్రతి కష్టం వెనుక ఒక సుఖం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సుఖాన్ని పొందాలంటే కొంచెం కష్టపడాలి. కాబట్టి భక్త్యానతాస్మ విదధాతు శుభానిసానః. ఆ యొక్క పరదేవత మా అందరికీ కూడా క్షేమములు కలిగించుగాక, శుభములు కలిగించుగాక. ఎవరి యొక్క ప్రభావముతో, ఎవరి యొక్క ఆజ్ఞతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయలని లయలనేటువంటి కార్యాన్ని నిత్యము చేస్తూ ఉన్నారో, ఎవరి యొక్క అనుగ్రహముతో వాళ్ళు సృష్టి చేయగలుగుతున్నారో, ఎవరి యొక్క అనుగ్రహముతో విష్ణుమూర్తి పరిపాలన చేయగలుగుతున్నాడో, ఎవరి యొక్క దివ్య అనుగ్రహముతో హరుడైనటువంటి శివుడు జగత్ సంహారమును చేయగలుగుతున్నాడో, అటువంటి అఖిల శక్తి సమన్విత అయినటువంటి హే దేవి, హే చండిక, హే సా చండిక, హే జగజ్జనని, పరమ పావని, అఖిల లోక జనని అన్నాడు. ఆ బ్రహ్మ కీట జనని అంటారు లలితా సహస్రనామంలో. ఆ బ్రహ్మ కీట జనని అంటే ఏంటి?
క్రిమికీటముల దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దాకా తల్లిగా ఉన్నటువంటి ఆవిడ అన్నమాట, అందరికీ తల్లి. అందుకనే జగజ్జనని అని పేరు. జగజ్జనని అంటే ఒక లోకానికి కాదు, జగతాం జనని, జగత్తులన్నిటికీ, చతుర్దశ భువనాలకి తల్లి అనమాట. అటువంటి హే తల్లి, నీవే శ్రీ, అమ్మవారే శ్రీ అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. చాలా తత్వభూతమైనటువంటి, తత్వముతో కూడినటువంటి ఒక స్తుతి అనమాట ఇది. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ. అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో, పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో, వినండి చక్కగా, పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో శ్రీహి లక్ష్మీదేవిగా ఉంటుంది. అంటే ఏంటి, ఆమెను ఆరాధిస్తూ పరనిందా పరాయణులై కాకుండా భక్తిపరుణ పరాయణులై పరోపకార చింతతో ఉంటూ సుకృతిన మంచి పనులు చేస్తూ ఆమెను ఆరాధిస్తూ మనమే అంతా అనేటువంటి గర్వము లేకుండా వినయముతో సర్వదా ఆమె యొక్క నామముని స్మరించుకుంటూ ఎవరైతే ఉంటారో, సత్కర్మలని ఆచరిస్తూ ఉంటారో, పరులకి ఏ విధమైనటువంటి హింసను కలిగించకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి యా శ్రీహి స్వయం శ్రీహి, ఆమె లక్ష్మిగా ఉంటుంది అన్నమాట ఇంట్లో. ఆమె ఇంట్లో ఎప్పుడు వసిస్తుంది. అటువంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండడం, ఎప్పుడు ఇతరులను హింసిస్తూ ఉండడం, ఇతరులను నిందిస్తూ ఉండడం, పొద్దున్న లేస్తే పరుల యొక్క పంచాంగం అన్నమాట. పంచాంగం ఇప్పడం అంటే ఇదే. అటువంటి వాళ్ళకి ఇంకోళ్ళని హింసి ఎలా హింసిద్దాం, ఎలా సూటిపోటి మాటలు అందాము, ఎలా వచ్చి ద్రోహం చేస్తాము, ఎలా వాళ్ళని మోసం చేస్తాము. ఇటువంటి యొక్క ఎవరైతే దుర్జనులు దుష్ట కార్యాలయందు ప్రవర్తిస్తారో వాళ్ళ ఇంట్లో అలక్ష్మి, అలక్ష్మిగా ఉంటుంది అన్నమాట. అలక్ష్మి అంటే అమంగళం. వాళ్ళ ఇంట్లో మంగళం జరగదు. విసినారిదనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టకుండా ఉండడం, పూజా పునస్కారం లేకుండా ఉండడం, దీపం వెలిగించకుండా ఉండడం, ఘంటానాదము లేకుండా ఉండడం, ముగ్గు లేకుండా ఉండడం, దీపం పెట్టకుండా ఉండడం, స్తోత్రము చదవకుండా ఉండడం, వేళ్ళకి స్నానం చేయకుండా ఉండడం, అలాంటి వంటి ఒక మొహాన బొట్టు లేకుండా ఉండడం, గాజులు లేకుండా ఉండడం, గజ్జెలు లేకుండా ఉండడం, ముక్కు ముడక లేకుండా ఉండడం, చెవులకి దుద్దులు లేకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటే ఏమవుతుంది, ఏ విధమైనటువంటి శ్రద్ధాభక్తులు లేవు, తల్లిదండ్రుల యొక్క ఉపాసన లేదు, అత్తమామల యొక్క పూజించడం లేదు, పరులకి ఒక ఉపకారం చేయడం లేదు. ఇటువంటి వాళ్ళింట్లో అలక్ష్మీ, వాళ్ళింట్లో ఎప్పుడు కూడా అలక్ష్మిగా ఈవిడే ఉంటుంది. అమ్మవారే, అది అమ్మవారే. కాకపోతే ఏంటి, విపరీతంగా ఉంటుంది, శుభం లేని జరగవు అక్కడ. ఎందుకనో ఏ ఇట్లా లేకుండా ఇట్లా ఉంది అనుకుంటాం. ఉందంటే నీ యొక్క స్వభావాన్ని ఒకసారి పరీక్షించుకో, నువ్వు పొద్దున్న లేచి ఏం చేస్తున్నావు అనేటువంటిది పరీక్షించుకో. నీకు ఎంతవరకు పాపాత్మనాం కృతధియాం భవనేషు అలక్ష్మీహి అన్నాడు. పాపాత్మనాం భవనేషు అలక్ష్మీహి అన్నాడు. పాపాత్ములైనటువంటి దురాత్ములు, దురాలోచన, దుర్బుద్ధి, దుష్టత్వము ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో అలక్ష్మీ. వాళ్ళకి అచ్చి రాదు, వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా తృప్తి ఉండదు, ఎవరికి కూడా సుఖం ఉండదు, ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి లేకపోవడానికి కారణం ఏంటి, అలక్ష్మీ అమ్మవారు అక్కడ అలక్ష్మి అమంగళముగాకరంగా చేస్తోంది అనమాట. ఎందుకంటే నువ్వు చేసేటువంటి నీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నీకు ఫలం. కృతధియాం హృదయేషు బుద్ధి, ఏ జగజ్జనని, కృతధియాం బాగా చదువుకున్నటువంటి వాడు, నీ యందు మనస్సుని లగ్నం చేసినటువంటి వాడు, భక్తి ప్రపత్తులతో నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళు, మనసా వాచా కర్మణ శుద్ధాంతరంగులై ఉన్నటువంటి వాళ్ళు, పరిశుద్ధమైనటువంటి వాళ్ళు, హృదయంలో ఏమాత్రము కల్మషము లేకుండా చక్కగా కృతధియాం, నీ యొక్క మనస్సు, నీ యొక్క పదములనే నిరంతరము ధ్యానిస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క హృదయేషు బుద్ధి, వాళ్ళకి మంచి బుద్ధిగా ఉంటావు. బుద్ధి అనేటువంటిది ఆవిడే.
అందుకనే కృతజ్ఞయామని చేశాడు. మీరు దుర్జనులకి బుద్ధి ఆవిడే కదా, మరి ఎట్లా వస్తుందని అడగకూడదు. కృతధియాం బుద్ధి అన్నాడు. బాగా మంచి భక్తితో కూడినట్టు, భక్తి ప్రబద్ధతతో కూడినటువంటి వాళ్ళు, పరోపకారముతో కూడినటువంటి వాళ్ళు, పరులను హింసిస్తున్నటువంటి వాళ్ళు, ఆ భగవతీయే సర్వము, అమ్మవారే సర్వము, ఆ పరదేవతయే సర్వము అనేటువంటి భావనతో కూడినటువంటి వాళ్ళకి బుద్ధిగా ఉన్నావు, వాళ్ళ యొక్క మస్తిష్కములో బుద్ధిగా ఉన్నావు. శ్రద్ధా సతాం కుల జన ప్రభవస్య, శ్రద్ధా సతాం, సజ్జనులకి శ్రద్ధగా ఉన్నావు. శ్రద్ధ అంటే ఏంటి? విశ్వాసము, ఫెయిత్, ట్రస్ట్. ఫెయిత్, ట్రస్ట్ ఉండాలన్నమాట. శ్రద్ధ లేకపోతే ఏముంటుంది? దుర్జనులకి శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేకుండా ఒక పని చేస్తున్నప్పుడు, ఎందుకు చేయాల్సి వచ్చిందా అని చేస్తున్నప్పుడు దానికి ఫలము ఉండదు. అక్కడ నువ్వు దేవి ఉండవు. ఏ తల్లి, నువ్వు అక్కడ వసించు. సతాం శ్రద్ధ, ఎంత చక్కగా ఆ స్తోత్రం, సజ్జనులకి. కాబట్టి మన యొక్క భావన ఉంది అనమాట. గంగానది తీరం, మహర్షి చెప్పారు, ఒక ఆయన ఉన్నాడు, మహర్షి ఒక ఆయన పక్కన కూర్చున్నాడు, జనాలు వేల మంది జనాలు వచ్చారు, గంగలో వస్తా, ఈ రోజున కనుక గంగలో స్నానం చేస్తే మీ సమస్త పాపాలు పోతాయన్నారు. వెంటనే జనాలు బయలుదేరారు. మనం అంతా ఉంటాం కదా, మనకి మనకి టీవీ పెడితే ఈ యొక్క పాపాలు పోవడం, పుణ్యాలు లభించడం, జాతకాలు ఇవే కదా మనకి. మనకి ఎట్లా శ్రేయస్సు లభిస్తుంది? ఒకటే మాట, అమ్మవారిని నమ్మడం అనేటువంటిది లేదు. మనకి ఎట్లా లభిస్తుంది, మనం ఎట్లా పోగొట్టుంది? ఆయన చెప్పాడు, మహర్షి వెంటనే చెప్పాడు అనమాట. ఆ చెప్పడం ఆలస్యం. ఈ రోజు కనుక స్నానం చేస్తే మనకి అంత పుణ్యం దొరుకుతుంది, సరాసరి మనకి మోక్షమే అన్నాడు, పవిత్రులమవుతాం అన్నాడు. కానీ ఒకటి విషయం అని అందరూ ఉరుకు గంగలో స్నానం చేద్దామని ఒక పెట్టును వెళ్ళిపోతున్నారు. ఈ మహర్షిని కూడా దాటుకుని వెళ్ళిపోతున్నారు. అంత లోపల ఈయన చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడు. వాక్యం కూడా ఇంకా అవలేదు, ఆయన మాట ముగియలేదు. ఆయన చెప్పడం ఒక్క మాట వినండి అన్నాడు. ఏమిటి అన్నాడు? అందరూ వెనక్కి చూశారంటి. ఎవరైతే పాపము చేయనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే, వాళ్ళకి మాత్రమే ఆ స్వర్గం లభిస్తుంది, ఆ ఫలం లభిస్తుంది అని ఒక మాట చెప్పాడు. పాపాత్ములుగా, పాప చింతన ఉన్నటువంటి వాళ్ళు, పాపము ఎవరి శరీరంలో ఉందో వాళ్ళకి లభించదు అని చెప్పాడు. కాబట్టి మీరు నిర్ణయం చేసుకుని, మీరు పాపంతో కూడిన వాళ్ళ కాదా అనేటువంటి నిర్ణయం చేసుకుని దూకండి అన్నాడు. గంగలో స్నానం చేయండి. అంతే, గప్చిప్, మొత్తం వినగలిగిపోయారు. అంటే ఎంత వాళ్ళ యొక్క, వాళ్ళ మీద విశ్వాసం ఎంత ఉందని చూడండి మనకి. కాబట్టి పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా అనర్హులు, వాళ్ళకి లభించదు అని చెప్పంగానే మీరు నిర్ణయించుకోండి, పాప చిత్తులు ఎవరో పాపం చేసి ఉంటే గనక వాళ్ళదు. ఈ 1000 మంది లక్షల మంది జనాల్లో ఒకే ఒక్కడు ఏం చేశాడట, ఒక్కసారిగా దూకాడు. మహర్షి చెప్పడం ఆలస్యం, చెప్పిన తర్వాత వినేసేసి పాపాత్ములు ఎవరు దూకకుండా అని చెప్పంగానే వీడు మటుకు దూకేశాడు. దూకి స్నానం చేసి వచ్చాడు. మహర్షి అడిగాడు, హేరా, ఇంతమంది పాపాత్ములు, ఇంతమంది ఒక్కళ్ళు కూడా దూకడానికి సాహసించలేదు, పాపాత్ములు ఎవరు దాంట్లో దూకడానికి లేదు, వాళ్ళకి ఆ ఫలం రాదని చెప్పాను కదా, నువ్వు మటుకు ఎట్లా దూకేవరా, నువ్వు పాపం చేయలేదా అన్నట్ట. పాపం చేయడం చేయకపోవడం కాదు, గంగలో దూకిన తర్వాత ఇంకా పాపం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. నేను దూకుతున్నది, నేను స్నానం చేయబోతున్నది గంగ, పరమ పవిత్రమైనటువంటి గంగ, ఎటువంటి పాపాలను కూడా పోగొట్టేటువంటి గంగలో. మీరు చెప్పింది వాస్తవమే, కానీ గంగ మన నా పాపాన్ని నిర్మూలిస్తుంది అనేటువంటి విశ్వాసంతో నేను స్నానం చేయడానికి దూకానన్నట. అంటే ఏంటి, ఆ ఫెయిత్, ఆ ట్రస్ట్ లో ఉంటుంది అనమాట. మనం చేసేటువంటి, మహర్షులు చెప్పారు, ఆ చెప్పిన వాక్యంలో సందేహం లేదు, గంగలో దూకితే ఈ పాపం అనేటువంటిది లేదు అనేటువంటిది నిశ్చయించుకుని ఆ విశ్వాసంతో. కాబట్టి ఆ విశ్వాసం లేనటువంటి వాళ్ళకి అదే శ్రద్ధ అంటారు అనమాట. దట్ ట్రస్ట్, దట్ ఫెయిత్ ఈస్ కాల్డ్ శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని పరమాత్మ చెప్పాడే, అది శ్రద్ధ. శ్రద్ధ సతాం, సజ్జనులందరికీ కూడా శ్రద్ధగా ఉన్నావు నువ్వు, శ్రద్ధాస్వరూపిణిగా ఉన్నావు.
కులజన ప్రభవస్య లజ్జ, అలాగే మంచి వంశములో జన్మించినటువంటి వాడు, విద్యా విద్యా వినయ వినయాల్ని పొందినటువంటి వాడు, సకల విద్యలు నేర్చినటువంటి వాళ్ళకి, మంచి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే లజ్జ. లజ్జ అంటే సిగ్గు అనుకోకండి, ఇక్కడ లజ్జ అంటే వినయం అన్నమాట. ఎవరన్నా నీ యొక్క గొప్పదనాన్ని చెప్పేటప్పుడు వెంటనే కుంచుకుపోవాలి శరీరం, అది ఉత్తముల యొక్క లక్షణం. అదేముంటుంది అట్లా చెప్తారు, ఇదేంటి నా మహిమ, బాగా చదువుకున్నావు అన్నారు, చాలా గొప్పవాడన్నారు. పొగడతలకి ఎప్పుడు కూడా లొంగిపోకూడదు అనమాట. పొగడుతున్నప్పుడు మన దగ్గర ఆ యొక్క యోగ్యత ఉన్నా కూడా, సామర్థ్య శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా, పొగిడినప్పుడు ఎవరైతే తల వంచుకుని సవినయ తన యొక్క వినయాన్ని ప్రదర్శిస్తారో, ఏమాత్రము నా యొక్క మహిమ కాదు ఇది, నా గురువుల యొక్క మహిమ, నా యొక్క తల్లిదండ్రుల యొక్క మహిమ, నా యొక్క పరదేవత యొక్క మహిమ, నేను ఉపాసించేటువంటి దేవత యొక్క అనుగ్రహ విశేషముతో ఈ విధంగా నేనున్నాను, కానీ దీంట్లో నా యొక్క మహిమ కానీ రవ్వైనా కూడా లేదు, ఇంచుకైనా కూడా లేదు అనేటువంటి ఒక వినయము ఉన్నదే, ఆ వినయానికే లజ్జ అని పేరు. అంతేగాని సిగ్గుపడ్డం అంటే ఒకళ్ళు తుది చేస్తున్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి మీరు పెద్ద స్వాములు వారు, పరమ పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, మీరు జగద్గురువులు కదా అన్నట, ఎవరు చెప్పారు అన్నాడు. ఆయన అటువంటి మహాత్ములు, సాక్షాత్ పరదేవతా స్వరూపమైనటువంటి ఆ యోగీంద్రులు ఈ విధంగా చెప్పారన్నమాట, మీరు జగద్గురువులు అన్నట. జగద్గురువులు అని ఎవరు చెప్పారు? జగత్తు నాకు గురువు అన్నాడు. జగత గురువు అని ఒక సమాసం వస్తుంది అన్నమాట, జగత్తుకి గురువులు, జగద్గురువులు అని కృష్ణ భగవానుడికి, ఇలా ఈ యొక్క శంకరాచార్య పీఠానికి వచ్చినటువంటి వాళ్ళని జగద్గురువు అంటారు. దాన్ని ఒక భక్తుడు అడిగినప్పుడు ఆయన చెప్పాట, లేదు కాదు కాదు అలా కాదు నాయనా, నేను జగత్తుకి గురువుని కాదు, జగత్తు నాకు గురువు అన్నట్ట, జగతి గురువు యసి సహ అని ఆ విగ్రహం చేసుకుని ఆ యొక్క అర్థాన్ని తీసుకుని జగత్తే నాకు గురువు, నేను జగత్తు నుంచి నేర్చుకుంటున్నాను అని ఆ మహానుభావుడు ఆ యొక్క పరదేవతా స్వరూపుడైనటువంటి ఆ స్వామివారు మనకి అనుగ్రహించారంటే ఆ యొక్క వినయము చెప్తున్నాను, అంత నిస్వ కొంచెం కూడా తన యొక్క అహంకారం అనేటువంటిది లేదనమాట, నేను నాది అనేటువంటిది లేదు. కులజన ప్రభవస్య లజ్జ, వినయముగా ఉన్నావు అటువంటి హే దేవి, నిన్ను నమస్కరిస్తున్నాము, నీ యొక్క రూపాన్ని, నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క వీర్యాన్ని, నీ యొక్క పరాక్రమాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని వర్ణించతరమా, మేమెంతటి వాళ్ళం, నీ యొక్క చరిత్రము, నీ యొక్క మహిమ ఇవన్నీ వర్ణించగలవా? సమస్త దేవతలకి దేవత అయినటువంటి హరిహర బ్రహ్మాదులకు కూడా తల్లి అయినటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నా, నీవే ప్రకృతివి. ప్రకృతి అంటే మీరు నేచర్ అనుకోబోకండి, ఈ ప్రకృతి వేరే, సాంఖ్య శాస్త్రంలో ప్రకృతి అంటారనమాట. అటువంటి ప్రకృతి స్వరూపుడిగా ఉన్నవి నువ్వే, పురుషుడివి అంటే ఏంటి, ప్రకృతి పురుషులంతా కూడా ఇద్దరు మీరే. స్త్రీగా అవతరించినప్పటికీ కూడా స్త్రీ ఆవిడే, పురుషుడు ఆవిడే, అది చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక భావన అనమాట. పరబ్రహ్మ పరదేవత అంటారు, పరబ్రహ్మ స్వరూపిణి. అటువంటి నిన్ను స్తుతించడం వల్ల తృప్తిం ప్రయాతి సకలేషు మహేష్, యస్యాః సమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు మహేషు దేవి, స్వాహాశివై పితృగణస్య చ తృప్తి హేతు. ముందర చెప్పినట్టుగానే స్వాహాదేవతగాను సదాదేవతగాను ఉన్నటువంటి హే తల్లి, హే జగద్ధాత్రి, మోక్షార్థులకి మోక్షమునిస్తున్నావు, ఇహలోకములో సుఖము కావలసినటువంటి వాళ్ళకి ఇహలోక సుఖాలని భోగాల్ని ఇస్తున్నావు, ఐశ్వర్యము కావాలని అనుకునేటువంటి వాడికి ఐశ్వర్యములిస్తున్నావు, విద్య కావాలనేటువంటి వాడికి విద్య ఇస్తున్నావు, ఇలా సకల విధములైనటువంటి కోరికలను నెరవేరుస్తున్నటువంటి, సమస్త విధములైనటువంటి మంగళములని ఇచ్చేటువంటి తల్లివి నువ్వు.
శబ్ద బ్రహ్మముగా ఉన్నటువంటి వ్యాకరణాది శాస్త్రముల్లో శబ్ద బ్రహ్మాత్మికగా నిన్నే ఉపాసిస్తున్నారు. ఏ శబ్దమైతే ఉన్నదో ఆ శబ్దము నీవే తల్లి, ఆ శబ్ద బ్రహ్మవి. దేవీ త్రయీ భగవతి భవభావనాయ నీవే వేదముల్లో ఓంకారముగాను ఉద్గీతముగాను ఉన్నావు, సామవేదములో ఉద్గీతముగాను ఉన్నావు. పరమార్థిహంతి, మా యొక్క పరమ దుఃఖాలన్నింటినీ కూడా, ఆపదల్ని, పరమాపదలని, కష్టాలని కూడా పోగొట్టేటువంటి ఒక తల్లి, ఓ తల్లి, నీవే పండితులలో మేధస్సుగా ఉన్నావు. అంటే మేధస్సు అంటే చెప్పంగానే దాన్ని గ్రహించగలిగేటువంటి ఒక శక్తిని మేధస్సు అంటారు అన్నమాట. ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ లో ఇంటెలెక్ట్ ఆవిడే, ఇంటెలిజెన్స్ ఆవిడే. బ్రిలియన్స్, ఒక్కసారి చెప్తే చాలు పట్టుకుంటాడు, ఇంకా రెండోసారి అవసరం లేదు. దాన్ని మేధ అంటారు, దాన్ని మనసులో నిలుపుకోగలగాలి. గంటసేపు పాఠం చెప్తే మనం 5 నిమిషాలు చెప్పిన పాఠాన్ని నిలుపుకోగలం, మిగతాదంతా మళ్ళీ నెమరేసుకుంటేనే అని మనకు తెలియదు. కానీ బ్రిలియన్స్ అనేది అట్లా కాదు, ఒకసారి చెప్తే చాలు అది నిలిచిపోతుంది అనమాట. మేధాసి దేవి విదిత అఖిల శాస్త్ర సారా, సకల శాస్త్రములందు సారమైనటువంటి దాన్ని, సకల వేదములకి సారమైనటువంటి దాని, వేద తత్వానివి నువ్వే. నిన్ను తెలుసుకోకుండా వేదములు, శాస్త్రములు ఇవన్నీ చదివి, ఇతిహాసములు, పురాణములు చదివి ఏంటి ప్రయోజనం? కాబట్టి సకల లోక, సకల వేద శాస్త్రములన్నిటికీ సారమైనటువంటి దాని ఏ దుర్గే, దుర్గా అని పేరు ఆవిడికి. ఆవిడ మనల్ని దాటింపజేస్తుంది. ఎటువంటి దుఃఖమైన దుఃఖేన గంతుం శక్య, దుర్గా అని పేరు. దుర్గమైనటువంటి అరణ్యంలో వెళ్తున్నాం, దుర్గమైనటువంటి మార్గం. దుర్గాదేవిని తలుచుకుంటే చాలు, సుగమమైపోతుంది ఆ మార్గం. సముద్రంలో బాధపడుతున్నాం, ఈత లేక ఏమి దిక్కుముక్కాడుతూ ఉన్నాం అనమాట, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క సంసార సాగరం అవనండి, కష్టాల సాగరం అవనండి, ఆ దాని నుంచి విముక్తి కలగాలి మనకి, మనకి మంచి జరగాలి, మనని ఒడ్డున పడేయాలి అంటే అమ్మవారు దుర్గా. అటువంటి దుఃఖ సాగరాన్ని నుంచి కూడా బయటపడేసినటువంటి ఒక తల్లి. దుర్గాసి మేధాసి దేవి త్రిదిత అఖిల శాస్త్ర సారా, దుర్గాసి దుర్గ భవ సాగర నౌహు. అటువంటి భయంకరమైనటువంటి సముద్రంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తున అలలు ఎగసి పెడుతున్నటువంటి సముద్రంలో అల్లాడుతున్నటువంటి, చిక్కుకుపోయినటువంటి మనుషులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుర్గ భవ భవసాగర నౌహు, ఈ యొక్క సంసార సాగరానికి నౌహు అన్నాడు. నౌహు అంటే ఏంటి, నౌక, పడవగా ఉన్నావు. అమ్మవారి యొక్క పాదములే పడవ, ఆ కామాక్షీదేవి యొక్క పాదములే మనకి శరణ్యం అన్నమాట. నౌహు అసంగా శ్రీ కైటభారి హృదయైక కృతాధివాస, నీవే లక్ష్మీదేవిగా ఉంటూ ఆ పరమాత్ముడు ఎవరైతే మహావిష్ణువు ఉన్నాడో, విష్ణుమూర్తి ఆయన యొక్క వక్షస్థలాన్ని ఆక్రమించి ఉన్నటువంటి, ఎల్లప్పుడూ ఆ యొక్క హృదయములో, విష్ణుమూర్తి యొక్క హృదయములో నివసిస్తున్నటువంటి, వాసము చేస్తున్నటువంటి శ్రీ నివాసుడుగా ఆయన విలసిల్లుతున్నాడే ఆ శ్రీవి నువ్వే, ఆ లక్ష్మీదేవి. గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ట, ఆ చంద్రమౌళి అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఆ ఈశ్వరుని యొక్క అర్ధాంగిగా ఉంటూ సగ శరీరాన్ని ఆక్రమించినటువంటి, పొందినటువంటి అర్ధనారీశ్వరుడుగా విలసిల్లుతున్నటువంటి అతని యొక్క దేహములో సహభాగముగా ఉన్నటువంటి ఏ గౌరీ అయితే ఉన్నదో ఆ గౌరివి నీవే. నువ్వు నవ్వుతున్నప్పుడు సహస్ర చంద్రులు ఉదయిస్తున్నట్లు ఉదయిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి ప్రసన్నమైనటువంటి కాంతి విలసిల్లుతోంది. అది అద్భుతంగా ఉంది, ఇంతవరకు మేము చూసింది లేదు. అది ప్రసన్న ముఖం. ఇంకొక ముఖం ఉన్నది, మహిషాసురుణ్ణి చంపడానికి, సంహరించి మమ్మల్ని కాపాడడానికి అతని యొక్క హింసని చూసి, అతని యొక్క దౌర్జన్యాన్ని చూసి క్రోధంతో అలా ఒక్కసారి చూసావా, ఒక వికటాట్టహాసం చేసావు చూసావా, ఏ యొక్క హాసమునకి జగత్తంతా కూడా క్షోభించిందో, సముద్రం ఉప్పొంగినాయో,
మెరుపులు మెరిసినయో అటువంటి భూమి కంపించిందో అటువంటి భయంకరమైనటువంటి ముఖము నీకు ఉన్నది అని మాకు తెలుసు. ఆ యొక్క భయంకరమైనటువంటి ముఖాన్ని చూసి అక్కడికక్కడే మహిషాసురుడు ప్రాణాలు వదిలేశాడు. కేవలము ఒక అస్త్రము ప్రయోగించాలి అనేటువంటి ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి నువ్వు అతన్ని నొక్కిపెట్టి ఆ త్రిశూలంతో ఆ ఖడ్గముతో సంహరించావు. కానీ వస్తుత వాస్తవానికి చూడబోతే నీ యొక్క క్రోధమయ పూరితమైనటువంటి ఆ ముఖాన్ని చూడంగానే వాడి పంచప్రాణాలు పైకి వెళ్ళిపోయాయి, గాల్లో కలిసిపోయినాయి. యముడు కొన్ని వేల మంది యములు ఒకేసారి ఉదయిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి ఒక భయంకరమైనటువంటి ముఖము చూడ చూసాం మేము. ఇలా సహస్ర చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉంటుందో ఆహ్లాదకరమైనటువంటి ముఖ సౌందర్యాన్ని చూసాం. హే దేవి, మా యందు ఆ ముందరుండేటువంటి ముఖాన్నే మా యందు ప్రసరింపజేయుదువుగాక. నీ యొక్క కటాక్ష వీక్షణాల్ని ఎల్లప్పుడూ కూడా మా యందు ఉంచుదువుగాక అని ఈ విధంగా దారిద్ర్య దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది మంత్రం. హే దుర్గే, అందరూ తెలుసుకోవాల్సింది, దుర్గా అని ఒక్కసారి ఒక్క చెప్పడం కూడా కాదు, తలుచుకుంటేనే చాలు సమస్త విధమైనటువంటి కష్టములు పటాపంచలు అయిపోతాయి. చూడండి, నమ్మకం ఇదే చెప్పాను, నమ్మకం అనేది దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో, అశేష జంతువులు ప్రాణుల యొక్క కష్టములన్నీ కూడా ఒకే ఒక్క అమ్మవారి యొక్క స్మరణ చేతనే పటాపంచలు అయిపోతాయి. భీతి భయం అనేటువంటిది ఉండదు, అభయదా ఆవిడే అభయం ఇస్తుంది, భయం లేకుండా భయాన్ని పోగొడుతుంది. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో, దుర్గే స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. అలాగే మంచి వాళ్ళని సజ్జనులు నిన్ను తలుచుకుంటే శుభాం దదాసి, మతిమతీవ నీకు మంచి బుద్ధిని ఇస్తుంది అమ్మవారు. అది చాలా అదృష్టం కదా, అమ్మవారిని ప్రతిరోజు ప్రార్థించాల్సి ఏంటంటే నా యొక్క బుద్ధిని మంచిగా ప్రవృత్తి, ఎందుకంటే బుద్ధి స్వరూపిణి ఆవిడే, ఆ మేధస్సు ఆవిడే. కాబట్టి చెడు ఆలోచనలు లేకుండా ఇంకోళ్ళకి ద్రోహం చేసేటువంటి బుద్ధి, అసూయ రాగద్వేషాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేకుండా నన్ను నువ్వు కాపాడాలి. ఇది ఒక యోగం అన్నమాట యోగ శాస్త్రంలో. కాబట్టి స్వస్థై స్మృత, మంచి వాళ్ళ చేత నువ్వు స్మరింపబడిన దానివై వాళ్ళకి మంచి బుద్ధిగా బుద్ధిని ఇస్తున్నావు, శుభమును ఇస్తున్నావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి అంటే నువ్వు మోక్షాన్ని ఒట్టుకే ఇస్తావా? అలా కాదు, ఇహలోకంలో కూడా నీకు దారిద్ర్యం అనేటువంటిది లేకుండా చేస్తుంది. అంటే దారిద్ర్యం అంటే బీదధనం, బీదధనం అనేటువంటిది ధనం ఉన్నా కూడా బీదధనం ఉంటుంది, ధనం లేకపోయినా బీదధనం ఉంటుంది. దాన్ని అది బీదధనమే, ఇది పేదధనం అనమాట. బుద్ధి మన యొక్క ఆలోచనలతో అది దారిద్ర్యం, తృప్తి లేకుండా ఉండడం అదొక దారిద్ర్యం, ఇంకా కావాలి కావాలి కావాలని ఆశపడుతూ ఉండడం దరిద్రం, ఇంకోళ్ళ వస్తువులను చూసి ఆశపడడం లోభం, అది దారిద్ర్యం. దారిద్ర్య దుఃఖ భయహారిణి, దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటిది, దుఃఖాన్ని పోగొట్టేటువంటిది, భయాన్ని పోగొట్టేటువంటి అమ్మ నీకన్నా నాకెవరున్నారు? కా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్థ చిత్త, సర్పము నాకు కావలసినదన్నీ కూడా ఎలాగైతే ఒక తల్లి ఒక తన యొక్క బిడ్డకి కావలసినటువంటి సమస్తమైనటువంటివి చేస్తుందో, ఆ బిడ్డ మళ్ళీ నిద్రపోయి మళ్ళీ నిద్రలేచిన తర్వాత మళ్ళీ అతన్ని చూసుకుంటుంది, అలా నువ్వు నీ కన్న బిడ్డగా నన్ను చూసుకుంటూ నిరంతరము ఆర్ద్ర చిత్తమే అంటే కరుణార్ద్ర హృదయంతో నన్ను కాపాడుతూ ఉన్నావు, చూసావా నేనెంత అదృష్టం ఉంటుంది. కాబట్టి నాకు నరకము స్వర్గము ఇటువంటివన్నీ ఏమి ఆశ లేదు, నీ చరణారవిందమురుట్టే చాలు అని చెప్పాడు. ఈ విధంగా స్తుతించినటువంటి తల్లి సంతోషపడింది, శూలేన పాహినో, నీ యొక్క త్రిశూలముతో మమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడాలి, నీ ఖడ్గముతో మమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడాలి, మా శత్రువులందరినీ సంహరించాలి,
నీ యొక్క ఘంటాస్వనము ఆ ఘంటా నాదం ఉన్నదే ఆ నాదముతోను నీ యొక్క ధనుస్సు యొక్క వింటి నారి యొక్క శబ్దముతోను నీ యొక్క త్రిశూలము యొక్క త్రిశూలముతోను మమ్మల్ని ఎల్లప్పుడూ నువ్వు కాపాడుదువుగాక. మాకు సంభవించేటువంటి ఘోరమైనటువంటి ఏవైతే భూత ప్రేత పిశాచాదులు ఏవైతే ఉంటాయో, దుష్ట ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఆ దుష్ట బుద్ధిని దుష్ట ఆలోచనల్ని దురితాలని పాపాలని మీ యొక్క ఆయుధములతో వాటినన్నింటినీ పోగొచ్చి సమూలంగా నాశనం చేసి మమ్మల్ని కాపాడుదుగాక అని చెప్పి ఈ విధంగా స్తుతి చేయంగానే పరమ భక్తితో అలాగే అక్కడే పూజించారనమాట. షోడశోపచారాలతో దివ్యమైనటువంటి ఆ యొక్క దేవేంద్రుని యొక్క నందనవనంలో ఏవైతే పుష్పాలున్నాయో, మందారము, కల్పవృక్షము, అరవిందము, అశోకము, చూతము మొదలైనటువంటి సకల విధమైనటువంటి అశోకం పుష్పాలతో ఆమెని అక్కడికక్కడే షోడశోపచారాలతో ధ్యాన ఆవాహనాదులతో గంధానులేపను గంధము మొదలైన వాటితో పూజించే ధూప దీప నైవేద్యాదులతో అక్కడే అర్చితా జగతాం ధాత్రి తథా గంధానులేపని గంధాలన్నింటినీ పూసి ఉపచారము చేసి షోడశోపచారములతో భక్తి ప్రపత్తులతో సమస్త దేవతలు తమ తమ యొక్క భార్యలతోనూ మహర్షులు మిగతా సిద్ధ కిన్నర కింపురుషాదులందరూ కూడా సమస్త విధమైనటువంటి ప్రజలు అక్కడ పూజ చేశారు. ధూపిత ప్రాహ వెంటనే ప్రసన్నమైనటువంటి ఆ దేవి చాలా చాలా ప్రసన్నురాలై ఈ విధంగా చెప్పిందనమాట. వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులకి అమ్మవారికి ఇంకేమి అక్కర్లా, మనసా వాచ కర్మణ ఆమెని ధ్యానించడమే. అదే మనం చేసేటువంటి దేవి వాచ దేవి ఈ విధంగా అనుగ్రహించింది పరదేవత పరాశక్తి ఆ దేవతల్ని మహర్షుల్ని నరులని మొత్తము సమస్త లోకములో ఉండేటువంటి సజ్జనులందరినీ కూడా చూసి ఈ విధంగా చెప్పింది. హే సమస్త లోకముల్లోని ప్రజల్లారా, దేవతల్లారా, మహర్షుల్లారా, మానవుల్లారా, మీరంతా ఏం కావాలో ఏమి నన్ను కోరుకుంటున్నారో కోరుకోండి, నేను మీ యొక్క భక్తి ప్రపత్తులకి మీ యొక్క ధ్యానములతో చాలా సంతోషించాను, మీకు కావలసినటువంటి కోరిక ఏముంటుందో ఆ కోరిక కోరుకోండి అని చెప్పింది. ప్రియతాం త్రిదశా సర్వే యదస్మత్తో అభివాంఛితం అనగానే దేవతలందరూ వీళ్ళ విధంగా ఆ అమ్మ వరాలు ఇవ్వాలి గాని మనం ఏం కోరుకుంటాం ఏం కోరుకోవాలని అనిపిస్తుంది. భగవత్యా కృతం సర్వం, అమ్మా మేము కోరుకున్నది మనసులో ఏవైతే ఉన్నదో వాటిని నీవే తెలుసుకుని మా యొక్క సర్వాభీష్టములని నెరవేర్చేసావు. లోకకంటకుడైనటువంటి ఆ మహిషాసురుణ్ణి, లోకానికి మొత్తానికి చతుర్దశ భువనాలకి శత్రువు అయినటువంటి వాడిని నువ్వు సంహరించి మా అందరికీ కూడా మనశ్శాంతిని కలుగజేసావు. అంతకన్నా ఏముంటుంది? అయినా కూడా నీలాంటి తల్లి జగజ్జననివి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఒకే ఒక వరం మేము అందరం అడుగుతున్నాం మిమ్మల్ని. ఏమని? సంస్కృత సంస్కృతత్వంలో హింసేథా పరమాపద, మాకు ఏర్పడేటువంటి ఆపదలన్నింటినీ కూడా అప్పుడప్పుడు గమనించి చూసి సంస్కృత, మేము ఆ కష్టకాలంలో ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎదుర్కొంటూ మిమ్మల్ని నిన్ను మనసారా దుర్గే దుర్గే అంబికే తల్లి జగజ్జనని కాపాడు అని మనసులో అనుకుంటామో స్మరిస్తామో ఆ క్షణాన మా యొక్క స్తోత్రాన్ని మా యొక్క కష్టాన్ని విని మా కష్టాన్ని పోగొట్టాలి. ఇదొక్కటే మేము మా యొక్క ఆపదని నివర్తింపజేసి పోగొట్టి మమ్మల్ని కాపాడాలి అనేటువంటిది మేము కోరుకు. సంస్కృత సంస్కృత నూనం హింసే తా పరమాపద, మాకు ఏర్పడేటువంటి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడు. ఏ మనిషి అయితే మేము ఇప్పుడు స్తుతి చేసినటువంటి స్తోత్రాన్ని చదువుతాడో, ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో ఆ చదివినటువంటి వాడికి పరమైశ్వర్యాన్ని అభివృద్ధిని సకల సంపదలని ధనాదులని భార్యాబిడ్డలని
ఇలా సమస్త విధమైనటువంటి అష్టైశ్వర్యాల్ని ఈ లోకములో ప్రసాదించి, నిర్మలమైనటువంటి మనస్సుని ప్రసాదించి, సుఖశాంతులని ప్రసాదించి అనుగ్రహింతువుగాక. ఇదే మేము వేడుకుంటున్నటువంటి మీకు, నీ దగ్గర కోరుకుంటున్నటువంటి వరము. దీన్ని ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా భావిస్తున్నామని చెప్పంగానే అలాగే కానిపని చెప్పిందనమాట. అలాగే నేను అనుగ్రహిస్తున్నాను, మీరు ఎప్పుడెప్పుడైతే ఆపదలు ఏర్పడతాయో మీకు ఆ యొక్క సమయంలో నన్ను తలుసుకున్నప్పుడు వెంటనే నేను మిమ్మల్ని అనుగ్రహించి ఆ కష్టాన్ని పోగొడతాను అని ఆమె వాగ్దానం చేసింది అనమాట. అనుగ్రహించింది ఆ తల్లి ఈ విధంగా అనుగ్రహించి అంతర్ధానమైంది. ఈ విధంగా దేవి యొక్క స్తుతితో ఈ యొక్క మధ్యమ చరిత్రము అనేటువంటిది ముగుస్తోంది అనమాట. మహిషాసుర మర్దినిగా ఇక్కడ ఆవిర్భవించింది. ఈ విధమైనటువంటి కథని ఈ రోజున చెప్పుకుని ఈ దేవి మహాత్మ్యాన్ని ఇంతటితో నేను మనం నిలుపుకుందాం. ఆ తరువాత రేపు మళ్ళీ కలుసుకుని ఉత్తమ చరిత్ర గురించి తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. పరాశక్తి అనుగ్రహ సిద్ధిరస్తు. భగవంతుడు వరాలు శాపాలు ఎప్పుడు ఇస్తాడో మనకు అంతుపట్టదు, కానీ అవకాశాలు మాత్రం ఎల్లప్పుడూ ఇస్తాడు. అది మనం తప్పక గ్రహించాల్సిన విషయం. స్వామివారి దివ్య సంకల్పంతో రూపొందిన ఈ గృహిణీ కార్యక్రమంలో మన సనాతన ధర్మముపై అవగాహన కలగడానికి వస్తున్న అవకాశాలు లెక్కలేని. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో భయాందోళనలకు గురి కాకుండా నిత్యం అమ్మవారి కథాశ్రవణము, అమ్మని కీర్తిస్తూ సమయం గడపడము అంటే కేవలం ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడమే. సర్వాభీష్ట ప్రదాయిని అయిన అమ్మవారిని మనస్సు యందు ధ్యానిస్తూ ఈనాటి కార్యక్రమానికి మంగళం పలుకుతాం. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్తస్సే 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 నమో నమః.